నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. జీవి చంద్ర రాజేశ్వరరావు చేసిన త్యాగాలు ఎనలేనివి. కొనియాడిన ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి. పోటీ చేసే అభ్యర్థులందరూ పార్టీ బలోపేత కార్యక్రమాలు చేయాలి, సూచించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ గంగాధర్. రైతన్నలకు అండగా ఉండే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, పిలుపునిచ్చిన యార్డ్ మాజీ చైర్మన్ మంగళ సుబ్బారావు. జాతి కోసం సర్వస్వం త్యాగం చేసిన మహనీయులను స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి అన్నారు. దశాబ్దాల చరిత్ర కలిగిన కృష్ణనగర్ పార్క్ పేరును అమరజీవి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు పార్కుగా నామకరణం చేసి ఆయన విగ్రహ స్థాపన కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిసిన మీడియా ప్రతినిధులతో చండ్ర రాజేశ్వరరావు చేసిన సేవలను ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సార్ లుక్ అయ్యండి ఇటు పాటు భారతదేశం గర్వించినటువంటి బిడ్డ పేరుని గుంటూరు నడిపడినటువంటి కృష్ణనగర్ పార్టీకి నామకరణం చేయటం, దానికి నగరపాలక సంస్థ ప్రభుత్వం అంగీకారం చేయటం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా కొంతమంది వ్యక్తుల్ని ఆరాధ్యతో దేవుళ్ళుగా పూజించాల్సిన బాధ్యత సమాజం అందరూ ఈరోజు రాజకీయాలుగా మేము విభేదించినా కూడా ఆయన ఆశయాలు గొప్పగాని బట్టి ఈరోజు మా ప్రభుత్వం ఆహ్వానం పలికింది. అందుకని దీనికి ముఖ్యంగా వెనక నుండి మరి ఈరోజు నడిపించినటువంటి ఉప్పాడు నాగేశ్వరరావు గారికి, జంగారు అయ్యకుమారికి, మాలేంద్ర గారికి, ఈనాడు ముఖ్య అతిథి చేసినటువంటి ఏఎస్ రామకృష్ణ గారికి, అట్లాగే మాలా రామకృష్ణమూర్తి గారికి, అట్లాగే మన సిపిఎం రెడ్డి గారికి, అట్లాగే చేసినటువంటి సిపిఐ పార్టీ కార్యకర్తలకి, ప్రముఖులందరికీ పార్టీ ఇది ఆయన నా పేరు నామకరణం చేసుకోవడమే కాదు, ఆయన గురించి ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని కృష్ణ పార్టీ వల్ల దానికి కూడా కంపల్సరీగా అందరం కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కానీ అందరం ప్రముఖ పట్టణ ప్రముఖులు కలిసి ఒక కాల్సీ విగ్రహాన్ని త్వరలో ఏర్పాటు చేస్తాం. దానికి అయ్యే ఖర్చుని గుంటూరు పట్టణంలో అందరూ ప్రముఖులంతా కూడా ప్రయాణించి దాన్ని భావితరానికి ఇవ్వాల్సిన బాధ్యతని గుర్తుంచుకోవాలని అంటే డెఫినెట్గా ఆయన ఏ రకంగా త్యాగం చేశాడో ఆ త్యాగాన్ని చరిత్రలోనే కాకుండా భావితరానికి యువతకి అప్పచెప్పే కార్యక్రమాలు చేపట్టినటువంటి ఇప్పుడు వేదిక ప్రజలందరికీ నా ఉదయపడతానని చేసుకుంటూ ఇంకా గుంటూరులో ఉన్నటువంటి అనేక పార్కులకు కానీ రోడ్లకు కానీ ఇటువంటి మహానేత పేర్లను కూడా పేర్లు పెట్టుకున్నటువంటి అవకాశాన్ని కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ గుంటూరు ప్రకాశం పట్ల విగ్రహాన్ని కూడా ఈ వారం 10 రోజుల్లోనే శంకులాస్ సెంటర్లో మరి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకుంటానికి ప్రభుత్వం సంసిద్ధం అవుతుంది. డెఫినెట్గా ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ ఇటువంటి మహానుభావుల్ని విగ్రహాలు ఆవిష్కరించుకోవటం భావితరానికి ఇవ్వాల్సిన బాధ్యత డెఫినెట్గా మంచి. ఈరోజు నా జీవితంలో ఇది ఒక మంచి రోజని నేను భావిస్తాను. ఎందుకంటే ఆయన ఓట్లు లేవు, వారసత్వం లేదు, ఆయన ఇప్పుడు వచ్చి మాకు పదవులు ఇచ్చే పరిస్థితి కూడా లేవు. కానీ ఈరోజు చరిత్రలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులను
భవిష్యత్తు దానికి దుఃఖంగా చేసుకుంటూ ఇంకా సమాజంలో విలువలు బతికవని దానికి నిరసన చెప్పి 2019 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులందరూ పార్టీ బలోపేతానికి అధిష్టానం సూచించిన ప్రచార కార్యక్రమాలను చేసి తీరాలని పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ గంగాధర్ సూచించారు. గురువారం నగరంపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీతో పొత్తు లేకుండా ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు మక్కెన మల్లికార్జునరావు, లింగంశెట్టి ఈశ్వరరావు, పలువురు పార్టీ నాయకులు హాజరయ్యారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థిత్వాన్ని కోరుతూ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1272 మంది అప్లై చేశారు టికెట్ కోసం. 4 రోజుల పాటు జిల్లా ఆఫీసులో అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. అయితే ఇంకొక 4 రోజుల పాటు ఎక్స్టెండ్ చేశాము. అది పిసిసి ఆఫీస్లో అప్లికేషన్స్ తీసుకుంటారు. ఇంకా కొంతమంది 500 మంది కూడా పెరిగే అవకాశం. దాదాపు 2000 మంది వరకు కూడా ఆశాబహులు 200 సీట్ల కోసం, 25 పార్లమెంటు, 175 అసెంబ్లీ సీట్ల కోసం 2000 మంది అప్లై చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళకి ఫర్ ది ఫస్ట్ టైం గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ఓరియంటేషన్ ఇవ్వాలి అని చెప్పి రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఏఐసిసి ఒక ప్రోగ్రామ్ రూపొందించడం జరిగింది. ఈ ఆశావాహులందరూ కూడా టిక్కెట్లని నిర్ధారించే లోపు, అభ్యర్థిత్వాలని నిర్ధారించే లోపు, అంటే ఈ నెలాఖరికల్లా అనుకున్నాం, కొంచెం ఒక 4-5 మా భరోసా యాత్ర మూలంగా 4-5 రోజులు డిలే అవుతుంది. మార్చ్ ఫస్ట్ వీక్లో 200 నియోజకవర్గాలకు కూడా అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలకి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటించే లోపు ఈ అభ్యర్థిత్వం కోరుకునే వాళ్ళు ఆశావహులందరూ కూడా 4 కార్యక్రమాలను ప్రధానంగా నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇది ఎందుకంటే ప్రజలతోటి దగ్గరగా వెళ్ళడానికి, ప్రజలతోటి అవినాభావ సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి. ఆశావహులందరూ కూడా ప్రజలతో లైవ్ కాంటాక్ట్ బిల్డప్ చేసుకోవడానికి. ఇంతకుముందు లేదా అంటే ఇంతకుముందు ఉన్నప్పటికీ కూడా ఎన్నికల సందర్భంగా రేపు వీళ్ళలో ఎవరైనా అభ్యర్థులు కావచ్చు, ఒక 15-20 రోజుల పాటు ప్రజలతోటి ప్రత్యక్ష సంబంధంలోకి వెళ్ళటానికి అవకాశం. ఇది పొత్తు లేదు, ఎన్నికల్లో పొత్తు లేదు. ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినంత వరకు జాతీయ స్థాయిలో మోడీకి వ్యతిరేకంగా, మోడీ ప్రజాస్వామిక రాజ్యాంగ వ్యతిరేక పరిపాలనకి వ్యతిరేకంగా అక్కడ పొత్తు ఉంటుంది, అక్కడ ఒకరికొకరు సమర్థించుకోవడం ఉంటుంది. ఇక్కడ పొత్తు లేదు, విడివిడిగానే పోటీ చేస్తే ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరింపు చేయడానికి కూడా ఉపయోగపడేటటువంటి కార్యక్రమం. ఈ ఎన్నికల్లో పోటీ ఇవ్వడం మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీని రివైవ్ చేసేటటువంటి కార్యక్రమంగా కూడా మేము దీన్ని తీసుకుంటాం. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ వ్యవసాయం చేసే రైతులందరికీ ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం ఎంతో హర్షించదగ్గ విషయము అని మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మనవ సుబ్బారావు అన్నారు. గురువారం బృందావన్ గార్డెన్స్ లోని రైతు బాంధవుడు ఎన్జి రంగా విగ్రహానికి పూలమాల వేసి రైతులకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రికి ధాన్యాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కరువు రహిత రాష్ట్రం కోసం తపిస్తున్న వ్యక్తికి రైతులందరూ అండగా నిలవాలని సుబ్బారావు ఈ కార్యక్రమంలో కలిసిన మీడియా సాక్షిగా పిలుపునిచ్చారు. ఇక్కట్లు గురి అవుతా ఉన్నారు. ఒకవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టి, చీడపీడలు, గిట్టుబాటు ధర లభించక దాదాపుగా దేశవ్యాప్తంగా ప్రతి ఏటా కూడా రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు.
రైతులకు ఒక భరోసా కల్పించడానికి, గిట్టుబాటు ధరలు కల్పించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేకమైన చర్యలు చేపట్టడం జరిగింది. అందులో ప్రధానంగా 1,00,000 రూపాయలు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా 150,000 రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. అలాగనే ట్రాక్టర్లు ఇంకా అనేకమైన ఇన్పుట్ సబ్సిడీల రూపంలో ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక చారిత్రాత్మకమైంది. భారతదేశంలో వ్యవసాయాన్ని బ్రతికించడానికి, రైతాంగానికి ఒక భరోసా కల్పించడానికి అన్నదాత సుఖీ భవ, ఎవరైతే ఈ దేశానికి పైకడు అన్నం పెడుతున్నారో ఆ రైతాంగం కోసం 10,000 రూపాయలు ఒక్కొక్క రైతుకి కేంద్ర ప్రభుత్వం ఏదో మొక్కుబడిగా తగ్గినీటి తుడుపుగా పెట్టినటువంటి, ఆ విధంగా కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులతోటి ప్రతి రైతు కూడా లబ్ధి చేకూరాలా కౌలు రైతు దగ్గర నుంచి, ఎవరైతే నిజమైన రైతులు ఉన్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్కి మనం ఇవ్వాలని ఉద్దేశించబడి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం వల్ల రైతాంగంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా హర్తాక్షి రేఖలు వెలువెత్తుతున్నాయి. రైతులందరూ కూడా సంతోషంగా, సుఖంగా, ఆనందంగా కనిపిస్తున్నారు. రైతుల యొక్క ముఖాల్లో వెలుగు కనిపిస్తుంది, సంతోషం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రైతాంగం స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారికి ధాన్యం తోటి అభిషేకం చేపిద్దాము అనే ఉద్దేశం చొప్పున ఈరోజు ధాన్యాభిషేకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్జి రంగా గారి విగ్రహానికి ముందుగా పూలమాల వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్రానికి చెందిన యాదవ ప్రజా ప్రతినిధులు ఏపీలో చిల్లర రాజకీయాలు చేయాలని చూస్తే సహించేది లేదని టీడీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు బోనబోయిన శ్రీనివాస యాదవ్ హెచ్చరించారు. గురువారం అరండలపేటలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణకు చెందిన యాదవ ప్రజా ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై చేసిన విమర్శలను ఆయన ఖండించారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ తెలంగాణలోని నాయకులను ఇక్కడికి తీసుకువచ్చి కుల రాజకీయాలను చేయాలని చూస్తే ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని శ్రీనివాస యాదవ్ తెలిపారు. ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య 98వ జయంతి వేడుకలు గురువారం నాడు అంబేద్కర్ భవన్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై దామోదరం సంజీవయ్య విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ వేడుకలలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సంజీవయ్య బడుగు బలహీన వర్గాల ఆర్థిక అభివృద్ధి కోసం చేసిన సంస్కరణలు నేటికి కొనసాగుతూనే ఉన్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాలదాసు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుత్తూరు శివ,
భాష, కస్తూరి సైదులు, ఈమని చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జీవి చంద్ర రాజేశ్వరరావు చేసిన త్యాగాలు ఎనలేనివి. కొనియాడిన ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి. పోటీ చేసే అభ్యర్థులందరూ పార్టీ బలోపేత కార్యక్రమాలు చేయాలి, సూచించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ గంగాధర్. రైతు నెలకు అండగా ఉండే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, పిలుపునిచ్చిన యార్డ్ మాజీ చైర్మన్ మంగళ సుబ్బారావు. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.